కెరీర్ మొదట్లో విలక్షణ రోల్స్ తో మెప్పించిన శర్వానంద్ తర్వాత రన్ రాజా రన్ సినిమా నుండి కమర్షియల్ మూవీస్ తో తనకంటూ మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు లాంటి సినిమాలతో తన క్రేజ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. కానీ తర్వాతే సరైన సినిమాలు పడక మార్కెట్ కూడా పూర్తిగా డల్ గా మారిపోయి శర్వానంద్ కి షాక్ ఇచ్చింది. మూడేళ్ల నుండి బాక్సాఫీస్ దగ్గర మరో హిట్ కు దూరమైన శర్వానంద్ ఈ ఇయర్ లో జాను సినిమాతో మరో ఫ్లాప్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా చేస్తున్న శ్రీకారం సినిమా సమ్మర్ రేస్ లో నిలిచినా ఇప్పుడు కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్ గా సినిమాకు సంబంధించిన పాటను రిలీజ్ చేయగా సినిమాపై మంచి హైప్ నెలకొంది. దాంతో సినిమాపై మళ్లీ బజ్ మొదలు అవ్వగా ఓటీటీ యాప్ సినిమా కోసం ఆఫర్స్ చేయడం మొదలు పెట్టేశాయి. రీసెంట్ గా ఈ సినిమాకు 12 నుండి 13 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ ను కోట్ చేయగా యూనిట్ ఆఫర్స్ ఏవి పట్టించుకోలేదు. ఇక సాంగ్ రిలీజ్ తో బజ్ మళ్లీ పెరిగిపోగా ఇప్పుడు 15 కోట్ల దాకా రేటును ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. 15 కోట్ల రేంజ్ డీల్ అంటే మంచి డీల్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ శర్వానంద్ రీసెంట్ సినిమాల బిజినెస్ రేంజ్ కు కొంచెం అటు ఇటుగా ఇదే రేంజ్ లో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే సినిమా డిజిటల్ రిలీజ్ పై కానీ లేదా థియేట్రికల్ రిలీజ్ పై కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.